హైదరాబాద్లో సిడబ్ల్యూసీ సమావేశాలు జరుగుతున్నాయి ఈ సమావేశాల కోసం కాంగ్రెస్ అధిష్టానంతో పాటు బడా నేతలంతా ఇక్కడే ఉన్నారు ఈ సమయంలోనే కాంగ్రెస్ తీరుపై హైదరాబాద్లో వాల్ పోస్టర్లు ప్రత్యక్షమయ్యాయి కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఉండే పథకాలు తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను పోల్చుతూ వాల్ పోస్టర్లు అతికించారు కరెప్ట్ కాంగ్రెస్ మోడల్ కరెక్ట్ బీఆర్ఎస్ మోడల్ అంటూ ఆ పోస్టర్స్లో పేర్కొన్నారు తెలంగాణలోని రైతు బంధు దళిత బంధు రైతు బీమా ఉచిత కరెంట్ వికలాంగుల పెన్షన్ లాంటి సంక్షేమ పథకాలు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలైన కర్ణాటక హిమాచల ప్రదేశ్ రాజస్థాన్ ఛత్తీస్గఢ్లో ఉన్న పథకాల మధ్య ఉన్న తేడాను వాటిలో వివరించారు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఇస్తున్న హామీలకు కాంగ్రెస్ అధికారంలో ఉన్న ఇతర రాష్ట్రాల్లో అమలు చేస్తున్న పథకాలకు పొంతన లేదని నిరూపించారు తెలంగాణలో దళిత బంధు ఆర్థిక సహాయం కింద పది లక్షలు ఇస్తుంటే హస్తంపారిత రాష్ట్రాల్లో అలాంటి పథకమే లేదని ముద్దించారు వికలాంగులకు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో అన్నీ కలిపి ఐదు వందల నుంచి పన్నెండు వందల యాభై చొప్పున పెన్షన్ ఇస్తుంటే తెలంగాణ మాత్రం నాలుగు వేల నూట పదహారులు ఇస్తున్నట్టు అందులో తెలిపారు తెలంగాణ రైతులకు బీమా పథకం కింద ఐదు లక్షలు ఇస్తుంటే కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో సున్నా అని వివరించారు తెలంగాణలో అన్నదాతలకు పెట్టుబడి సహాయంగా ఏడాదికి ఎకరానికి పదివేల గురించి పేర్కొన్నారు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో కరెంటు ప్రస్తావనే లేదని అయితే తెలంగాణలో ఇరవై నాలుగు గంటల పాటు ఉచిత విద్యుత్ ఇస్తున్నామని వాల్ పోస్టర్లో ప్రస్తావించారు ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది